నమస్కారం, షర్మిలమ్మ గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజ్యం నడుస్తుందట. అమ్మమ్మమ్మో, ఒకసారేమో నేను పాదయాత్ర చేశాను అన్నయ్య జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే నేను పాదయాత్ర చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నావు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజ్యం నడుస్తుంది అంటున్నావు. ఇదేంటమ్మా, మాట మీద నిలకడుంచుకోమ్మా. రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్క్రిప్టో లేకపోతే మీరు చంద్రబాబు నాయుడు గారు కుమ్ముక్కయ్యారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, కనుక చంద్రబాబు గారి స్క్రిప్టే మీరు చదువుతున్నారని కూడా అనిపిస్తోంది రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే చంద్రబాబును కూడా విమర్శించారు మీరు ఈ మాటల్లో. ఆంధ్ర ప్రజలు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రాన్ని ప్రధాని మోడీ హీనంగా చూస్తున్నారని తెలిపారు. 25 మంది ఎంపీలు బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ చంద్రబాబు బీజేపీకి గులాంగిరి చేస్తూ ఏపీని మోడీకి బానిసగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏపీలోని వైసీపీ టీడీపీ ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఏపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీ భవన్లో ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు అయితే సరిపోదని, 10 ఏళ్ళు ఇస్తామని తిరుపతి సభలో ఆంధ్రులకు ప్రధాని మోదీ వాగ్దానం చేశారని షర్మిల గుర్తు చేశారు. ఏపీలో బీజేపీదే రాజ్యం. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సాక్షాత్తు రాష్ట్ర విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తలుపులు మూసేసి ఆ బిల్లును పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు మీరు ఇప్పుడు ప్రస్తుతం. ఆ రోజునాడు సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటు హౌస్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో, లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యుల సమక్షంలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని అడుగమ్మా. అక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గారు ఇల్లు ఉన్నది, సోనియా గాంధీ గారి ఇల్లు. ఆవిడింటి ముందు ధర్నా చేయమ్మా. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ గారి ఇల్లు ఢిల్లీలోనే ఉంది, అక్కడ ధర్నా చేయమ్మా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఆయన ఇంటి ముందు ధర్నా చేయమ్మా. వాళ్ళప్పుడు లోక్సభ సభ్యులే. ఆ రోజునాడు వాళ్ళ హామీ ఇచ్చినప్పుడు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చినప్పుడు వాళ్ళు పార్లమెంటులో ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదని వాళ్ళని నిలదీయమ్మా. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారు అని తెలియగానే మీ సోదరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చెయ్యొద్దు, అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమ్మేయండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుక్కుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళందరినీ చేసుకుని మేము నడుపుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దానికి గన్లు కూడా కేటాయించండి అని చెప్పి విన్నవించారు ప్రధాని గారికి సాక్షాత్తు విశాఖపట్నం బహిరంగ సభలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పి అడిగింది ప్రధాని గారి సమక్షంలోనే, విశాఖపట్నంలోనే ఆయన ముందే అడిగింది జగన్మోహన్ రెడ్డి గారేనమ్మా. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో 6 లోక్సభ సభ్యులు రాజీనామా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ అన్నగారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ లోక్సభ సభ్యులేనమ్మా. ప్రత్యేక హోదా అంటే జైలుకు పంపిస్తా అన్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు, అది గుర్తుపెట్టుకోమ్మా. పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని మోడీ చెప్పారు, విభజన హామీలను నెరవేరుస్తామని, రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ రాజధాని అని చెప్పుకోవడానికి ప్రజలకు ఏమీ లేకుండా పోయింది. మీరు బాగా చదువుకున్న వాళ్ళే కదమ్మా, రాజధాని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కాదా అమ్మా. 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 2024 ఫిబ్రవరి 3 వాళ్ళ, మే 31 వరకు కూడా హైదరాబాదే రాజధాని అమ్మా. ఈ 10 సంవత్సరాలలో ప్రజామోదంతో మంచి రాజధాని నిర్మించి ఉండవచ్చమ్మా, కానీ ఒక సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటానికి 29,000 మంది రైతులు 3 పంటలు వేసుకుని చక్కగా బంగారం లాంటి పొలాలని భయపెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ దగ్గర నుంచి
లాక్కుని దాన్ని బావమరుదుల కుటుంబీకులకు, బావమరుది సంబంధికులకు, బంధుమిత్రులకి, కంపెనీలకి, బేనామీ కంపెనీలకి అన్నిటికీ దారాదత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వికేంద్రీకరణ కోసము శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేద్దామనుకుంటే కేసులు వేసింది, కేసులు వేయించింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అమ్మా, అది గుర్తుపెట్టుకో అమ్మా షర్మిలమ్మ. పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారు ఒక పల్లెత్తు మాట కూడా అనలా. అదే చంద్రబాబు నాయుడు గారిని పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని చాలాసార్లు చెప్పారమ్మ బహిరంగ సభలో. పోలవరం ప్రాజెక్ట్ 2018లోనే పూర్తి చేస్తాం చూసుకోండి అని చెప్పి శాసనసభలో వాగ్దానం చేసిన ఇరిగేషన్ మంత్రి అమ్మ అప్పుడు వాళ్ళు చేయలే, అడ్డగోలుగా కట్టారు, అవన్నీ గాలికి కూడా కొట్టుకుపోతున్నాయి. జయము జయము చంద్రన్న పాట కోసం అని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళిపోయి పోలవరం దాకా బస్సుల్లో తీసుకెళ్ళిపోయి జనాల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది చంద్రబాబు నాయుడు గారమ్మ. ఆయన కూడా 1978లో కాంగ్రెస్ పార్టీ వాడేనమ్మ. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడమ్మా ఆయన. విశాఖలో రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నంలో పోర్టు, ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు పలికింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ బీజేపీ తన 2014 మేనిఫెస్టోలో 10 ఏళ్ళు ఇస్తామని హామీ ఇచ్చింది. వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని షర్మిల అన్నారు. రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉన్నారని, అందరూ రాజీనామాలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేదని వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీ టీడీపీ నేతలు ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశారా? ప్రజల కోసం కొట్లాడారా? ఒకసారైనా మోడీని నిలదీసే దమ్ము లేకపోయింది అంటూ చంద్రబాబు జగన్ గతంలో హోదా అంశంపై మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. హోదాపై మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన వారు కాదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని కాదు అని నాడు అన్నారని, హోదా కోసం పెద్ద పెద్ద మీటింగులు పెట్టి దంచి దంచి చెప్పారని ఎద్దేవా చేశారు. అమరావతి రైల్వే లైన్కు 1000 కోట్లు కేటాయించారు. ఏపీ ఎంపీలందరూ కలిసి తలా 33 రూపాయల చొప్పున తీసుకొచ్చారు. 1000 రూపాయలు అమరావతి రైల్వే లైన్కి 1000 రూపాయలు కేటాయించారు, అంత వజమెత్తారు. అమ్మ కొన్ని చూపిస్తానమ్మా. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలని తపన పడే వాళ్ళలో నేను కూడా ఒకనే. 1988లో ఆగస్టు 30వ తేదీన రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం గాంధీ గారి సమాధి వద్ద ఢిల్లీలో రాజ్ఘాట్లో నివాళులు అర్పించామమ్మ. ఇదిగోనమ్మ నేను, తిప్పరాజు రమేష్ బాబు అనే నేను, ఇదిగో 1988 ఆగస్టు 30వ తేదీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాల్గొనలే, ఆయన ఉండడు ఇందులో. అవి చూపిస్తాం మీకు, ఎందుకంటే ఇతరులను లాఠీ దెబ్బలు కొట్టిస్తాడు, ఆయన తండించుకోడు, ఇతరులను తండిస్తాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు రాష్ట్ర మంత్రులతో ఢిల్లీలో నిరాహార దీక్ష. జానారెడ్డి గారు, వసంత నాగేశ్వరరావు గారు, కరణం రామచంద్రరావు గారు, ఇంద్రారెడ్డి, ముద్దసాని దామోదర్ రెడ్డి, సింహాద్రి సత్యనారాయణ, కోడెల శివప్రసాద్, కె జానారెడ్డి, తిప్పరాజు రమేష్ బాబు, రాజేశ్వర గౌడ్ వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుని 31 ఆగస్టు 1988న ఇండియా గేట్ దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ధర్నా చేశామమ్మ రాష్ట్ర మంత్రులు. ఇందులో చంద్రబాబు ఎక్కడన్నా కనపడ్డాడమ్మా నీకు? ఉండడు ఆయన. ఇండియా గేట్ మీరు ఇప్పుడు ఆంధ్ర భవనంలో నిరాహార దీక్ష చేశారు కదా, దీక్ష చేపట్టారు కదా, దాని పక్కనే ఉంది కదా ఇండియా గేటు. ఆ ఇండియా గేట్ దగ్గర ధర్నా చేశామమ్మ 31 ఆగస్టు 1988. కోడెల సుప్రసాద్, ఎన్ఎండి ఫారూక్, రామ్మోహన్ రావు ఎంపీగా చేశాడు, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడిగా ఉన్నాడు, తిప్పరాజు రమేష్ బాబు, ఇదిగో అమ్మ 31 ఆగస్టు 1988 అట్ బోట్ క్లబ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ కోసం ధర్నా చేసింది. మీ పార్టీ అధ్యక్షుడు, మీ పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారమ్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయించండి, రాష్ట్రంలో ప్రాజెక్టులన్నిటికీ అనుమతులు ఇవ్వండి అని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళితే పోలీసులతోటి ఫైరింగ్ చేయించాడు,
1 సెప్టెంబర్ 1, 1988 ఇదిగోమ్మ నేను నేషనల్ హెరాల్డ్, ఇది కాంగ్రెస్ పేపరేనమ్మా, చూడండి ధర్నా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి అమ్మా, నేషనల్ హెరాల్డ్ ఈ మ్యాప్, ఇది కాంగ్రెస్ వాళ్ళ పేపరేనమ్మా ఆ రోజు నాడు. దీని మీద కూడా కేసులు ఉన్నాయి, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద బెయిల్ మీద ఉన్నారమ్మా వాళ్ళు. సెప్టెంబర్ 2, 1988 ఇండియన్ ఎక్స్ప్రెస్ అమ్మ, ఇవేమి నేనేమి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టడం లేదు, ఇగో కింద కూడా చూడ. ఇట్లా కొట్టించింది కాంగ్రెస్ వాళ్ళేనమ్మా, రాజీవ్ గాంధీ గారే ప్రధానమంత్రి, మీరు అధ్యక్షురాలుగా ఉన్న పార్టీ అధ్యక్షుడే, ఆయనే ప్రధానమంత్రి, ఆయనే కొట్టించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ రకంగా ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా. దైనిక్ బాస్మతి, బెంగాలీ పేపరు, ఒక భాష పేపర్లో కాదు నేను అన్నీ చూపిస్తానమ్మా, ఇదిగో దైనిక్ బాస్మతి. జనసత్తా హిందీ పేపరు, ఎట్లా టీర్ గ్యాస్ షెల్స్ ఎలా కొట్టారో చూడమ్మా. జనసత్తా సెప్టెంబర్ 2, 1988 పేపర్ ఇది. ది స్టేట్స్మెన్ సెప్టెంబర్ 2, 1988 ఎంపీస్ ఎమ్మెల్యేస్ బీటెన్ అప్ బిఫోర్ పిఎంస్ హౌస్, ప్రధానమంత్రి ఇంటి ముందు, అంటే రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన ఇంటి ముందు ఎంపీల్ని ఎమ్మెల్యేల్ని కొట్టారమ్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాష్ట్ర ప్రాజెక్టుల కోసం అడిగితే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి హయాంలోనమ్మా. ఇదిగో న్యూస్ టైమ్, ఈయన న్యూస్ టైమ్ అమ్మా ఇది. ఆందోళన చేస్తున్న మహిళల్ని, మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఎలా లాక్కెళ్తున్నారో చూడమ్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా, హోంమంత్రిగా, ఇంటర్నల్ సెక్యూరిటీ మంత్రిగా చిదంబరం గారు ఉండగా ఎలా జరిగిందో చూడమ్మా. షర్మిలమ్మ ఒక్కసారి చూడమ్మా ఈ ఫోటోలన్నీ, 1988 సెప్టెంబర్ 2 నాడు పేపర్ ఇది. పంజాబీ పేపర్ అమ్మా సెప్టెంబర్ 2 నవభారత టైమ్స్ అమ్మా. ప్రధాని ఇంటి ముందు తల్లడిల్లిన తెలుగువారు, 400 మంది ఆంధ్ర ప్రతినిధులు అరెస్ట్, ఉభయ సభల్లో రభస వాయిదాలు, వాకౌట్లు, రాజవి క్షమాపణ చెప్పాల్సిందే, ప్రతిపక్షం ముక్తకంఠం, లాఠీలు, బాష్పవాయువు గాయాలు, అరెస్టులు. ఇదిగోనమ్మా ఈనాడులో వచ్చిందమ్మా, ఎలా పడిపోయానో చూడమ్మా, పోలీసులు కొట్టిన దెబ్బలకు ఆ రోజు నాడు. అమృత్ బజార్ పత్రిక, ఆంధ్ర బీజేపీ వారికి, మోడీకి, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీద మమకారం లేదని అంటున్నావు, సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారమ్మా మహామహుడు, భారతరత్న, దేశానికి సేవలు అందించారు, ప్రధానిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అంతకుముందే ప్రధాని కావడానికి ముందు ఆయన తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టుల కోసం మాతో పాటు
మాతో పాటు ఢిల్లీలో ప్రధాని ఇంటి ముందు నిరాహార దీక్ష కూర్చున్నాడమ్మా. వాజ్పేయి గారు స్టార్మీ సీన్స్ ఇన్ బోత్ హౌసెస్, లోక్సభ రాజ్యసభలో సెప్టెంబర్ 1వ తేదీ 1988న పార్లమెంట్లో కనీ విని ఎరుగని గందరగోళం. బతికే ఉన్నారు అందరూ, చాలామంది. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, స్వర్గస్థులు అయ్యారు, బట్ చిదంబరం గారు ఉన్నారు. చిదంబరం గారిని ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మీ పార్టీలోనే, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకోవచ్చు మీరు. ఖర్గే గారు ఉన్నారు, జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకోవచ్చు. చిమటా సాంబు చీరాల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత బాపట్ల లోక్సభ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 1, 1988న సాక్షాత్తు పార్లమెంటు జరుగుతుండగా పార్లమెంటు హాల్ లోపల 4 గోడల మధ్యలోనే రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు తలుపులు వేశారు చూసారా. అలాగే పార్లమెంటు నడుస్తున్నప్పుడే చిదంబరం గారు స్పీచ్ ఇస్తుంటే అడ్డుపడ్డాడని కింద పడేసి మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు, తెలుగు లోక్సభ సభ్యుడు చిమటా సాంబుని లోక్సభలో హౌస్లో కింద పడేసి కాళ్ళతోటి తొక్కి పిడుగుద్దులు గుద్దారు అతన్ని. భారతదేశ లోక్సభ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక డాక్టరు అంబులెన్స్ రెడీగా ఉండి స్ట్రెచ్చర్ పార్లమెంట్ హౌస్లోకి వచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టుకుని చిమటా సాంబుని రామ్మోహన్ లోయ హాస్పిటల్ అడ్మిట్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా. అటువంటి ద్రోహుల పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షురాలి అమ్మా నువ్వు. ఆ పార్టీ తరఫున ఇటువంటి విషయాలు మాట్లాడకూడదమ్మా. దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇలా నొక్కేసింది ఆ కాంగ్రెస్ పార్టీయే అమ్మా. దేశంలోని జైళ్ళు సరిపోలా. 1976 జూన్ 26వ తారీఖు నాడు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి, దేశ ప్రధానిగా ఉండి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దేశంలో అన్ని జైళ్ళను నింపేసింది ఆవిడ. జైలు బాధితులం మేమందరం, ఎమర్జెన్సీ బాధితులం. ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసింది, ప్రజాస్వామ్య హక్కుల్ని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మా. అటువంటి పార్టీ తరఫున ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడమ్మా. షర్మిల అమ్మ, దయచేసి ఆలోచించి మాట్లాడు. జై హిందమ్మా.